దేవుడా 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 దేవుడా. అయ్యో ఏంటే, సంగీతానికి శానా రోగాలు బాగైతే ఏంటారండి? మా వాయిద్యాలతో అంటే మీ నడువు నొప్పి పూర్తిగా పోగొట్టేస్తామంటే. మీరు పిప్పి అనగానే నా నడువు నొప్పి తగ్గిపోయిందండి. ఏమండే, కళ్ళు తెరిచి ఎవరైనా వాయిస్తారండి? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, కళ్ళు మూసుకొని చెండ ప్రచండంగా వాయించేస్తానండి. అలా మీరు వాయిస్తారండి? అది మీ వల్ల కాదండి, అలా వాయించడానికి మంచి కృషి కావాలండి. అవును, మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారండి. అన్నయ్య కళ్ళు మూసుకొని కానిచ్చేయి. తీసుకోండి. అది అది నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. చూడటానికి కాదండి, బస్ ఆగిపోయింది. మీరు ఎందుకు వచ్చారో మా బామ్మ నిజం చెప్పండి రండి. ఏంటి మీ బామ్మ చెప్పి నిజం? ఏదో ఒక సాకుతో నిన్ను చూడ్డానికే వచ్చాడే నీ కాబోయే మొగుడు అంది. అయ్య బాబోయ్, అందుకు కాదు, బస్ ఆగిపోయింది, నన్ను నమ్ము. అయ్యో బాబోయ్, మీరు చెప్పేది నేను నమ్మాను. టిఫిన్ తినండి. కళ్యాణి అల్లుడు గారు కాఫీ అడిగి అమ్మా వస్తున్నా పిల్ల. నేనే లాగలేదండి. అది చిల్లిపి. ఏమండి ఏమండి, అల్లుడు కలకాలం గుర్తుండిపోయే షాక్ కొట్టించాను. లబలబలాడుతూ మూతులు వాసిపోయి వస్తారు. నీ గొడవ నీది, నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటన్నా మాట్లాడేది? ఆ అమ్మ ఏమో నేను తన కోసం వచ్చాను అనుకుని నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది. నాకు చచ్చే తిరగటంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అల్లుడు, నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉందిరా. ఏంటి భర్త గారు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరేటి పదండి. ఎక్కడికి? ఎన్ని పుసలు జారిపోయినట్టుగా ఊతున్నారు. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. కాఫీ తీసుకోండి. ఏంటంటే నొప్పి తగ్గిపోయిందండి? తగ్గిపోవటం ఏంటంటే ఆంబోజు కట్టు తెచ్చుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తండి బాబా. చూడు తాలతో కట్టారు. అవతల బస్సు రెడీ అయిపోయింది. నాకు అదే బాధగా ఉంది. అల్లుడు గారు ఏమండే, మీరు రండి. అన్నయ్య నువ్వు వంద వేలు చెబుతున్నా. అబ్బాయి గారు ఇటు రండి. అదేంటండి మమ్మ ఉత్తర పాలకొచ్చారు, మీరు మాత్రం ఎరగొట్టలేదు ఏంటండి? అయ్యగారు అయ్యగారు, ఈ ఆల్టీకి బస్సు రిపేర్ అవ్వదన్నా. వెళ్తే గెలితే లాంచి ఉంది, అది పావు గంటలో ఉంది. మేము 15 నిమిషాలు వస్తాం, నువ్వు లాంచ్ దగ్గర రెడీగా ఉండు. వాళ్ళండి ఈ రాత్రికి 7 పొద్దునే వచ్చు కదా. ఏంటండి 7 ఉండేది? 7 ఉంటే మేము కోళ్ళు కుక్కలు అయిపోతామండి. అల్లుడు గారు హఠాత్తుకు వచ్చేసారే. మా ఊరు వెళ్తుంటే బస్ చెడిపోయింది అందుకని. అన్నయ్య అదేం కాదులే, ఆ అమ్మల్ని చూసిపోదామని. అదేం కాదండి, అది ఇందులో తప్పేవద్దు బాబు. కాబోయే అల్లుడివి చూడండి, వెళ్తే వెళ్ళారు కానీ ఈసారి మాత్రం పెళ్లికి 3 రోజుల ముందే మీ ముఠా మొత్తం వచ్చేయండి. ఇక శాతం చూడండి మర్యాదలో. కలకాలం ఖచ్చితంగా గ్యాప్ కూడిపోతాయండి. అలాగేనండి, మేము ఇంటికి వెళ్ళగానే మా వాడు మీకు ఒక కబురు పంపిస్తాడండి. ఆ కబురు మీరు వినగానే మీకు దిమ్మ తిరిగిపోతండి, అది మీకు కలకాలం గుర్తుంటుంది బాబు. అయ్యారు అయ్యారు, లాంచ్ వచ్చేసిందండి. అదండి నేను వస్తానండి. మీరు ఉండండి, మేము బయలుదేరుతాం. ఏం పర్వాలేదు, రావండి. అమ్మడా ఇంకోలా అని చెప్తుంది ఏంట్రా? నిన్న అబ్బాయి అనుకున్నావే. ఒక్క నిమిషం ముందు చూడే బాగా అవునమ్మా, అదిగో లాంచ్ వెళ్తున్నారు. అక్కడే
పొట్టిగా ఉన్నాడే ఆయన కాదు, ఆ పక్కనే పొడుక్క నల్ల ప్యాంట్ సారో చొక్కా వేసుకున్నాడే ఆయన. అన్నయ్య నీ కనిపిస్తున్నారా? కనపడతారా? నీ కనపడిన వాళ్ళు కట్ట కనపడతారా? నిజమే అక్క కాబోయే మొగ్గుని నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే అక్క పెళ్లి. నాన్న చెల్లెలు కాబోయే మొగ్గుని కూడా నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే చెల్లెలు పెళ్లి. అలాగే